జూలై 29, 30, 31 తేదీలలో చలో మదనపల్లి కార్యక్రమం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శాన్వాజులు తెలిపారు. రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రైతు సదస్సును జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నానాటికి రైతుల జీవితాలు దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై ఎన్నో పోరాటాలు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ సమావేశంలో పి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 70 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ భారతదేశంలో రైతాంగానికి ఏ విధమైన మేలు జరగకపోగా నానాటికి రైతుల జీవితాలు దిగజారిపోతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతాంగ సమస్యలను రైతు సంఘాలు పోరాటం చేసినప్పుడు కొన్ని కమిషన్లు వేస్తాయి. ఆ కమిషన్లు ఏవైనా సూచనలు చేస్తే ఆ సూచనలు సరిగా అమలు చేయడం లేదు. జైతే భూషణ్ కమిషన్ లాంటివి కానీ మరొకటి. ఈ పరిస్థితుల్లో భారతదేశ వ్యాప్తంగా రైతాంగ సమస్యలు ఎదుర్కొన్న అంశాల మీద కేంద్ర పార్లమెంటు ముందు అనేక పోరాటాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలు పట్టించుకోలేదు. ఎందువల్లంటే ఏ ప్రభుత్వం అయినా ఎన్నికల ముందు మెరుగైన రైతులు మెరుగైన జీవన విధానాలు అవలంబిస్తామని, మెరుగైన ధరలు వచ్చేటు చూస్తామని చెప్తారు. ఎన్నికలైన తర్వాత పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికి సంబంధించిన భాగంలో మదనపల్లిలో ఈ నెల 29, 30, 31 తారీఖున రైతు సదస్సులు నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్చిస్తున్నారు. ఇందులో అనేక మంది ప్రొఫెసర్స్, పోరాట రైతు సంఘ పోరాట నాయకులు పాల్గొంటారు. ఈ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు చేసిన నిర్ణయాలను అమలు కోసం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నేడు రైతులు ఎదుర్కొన్న సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏ విధమైన ఉద్యమాలు చేయాలని తీసుకోవడానికి ఆ సమావేశం జరుగుతుంది. ఈ సదస్సులో నెల్లూరు జిల్లా నుంచి కూడా ముఖ్యులైన రైతులు పాల్గొని చర్చించి నెల్లూరు జిల్లా సమస్యలను కూడా అందులో చర్చించుకొని సరైన నిర్ణయాలు చేసుకొని ముందు పోరాటాలు ముందు పోరాటానికి ఉద్యుక్తులు అవుతారని చెప్పని ఆ విధంగా అయ్యి రైతు సమస్యలు పరిశీలించుకోవాలని కోరుతూ సిపిఐ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి దామాంకయ్య నా పేరు. నా పేరు శాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. 29, 30, 31 మదనపల్లిలో జరిగే రాష్ట్ర సదస్సుకి ఈ జిల్లాలో నలుమూలలు ఉండే రైతులు, కౌలు రైతులు అనేక మంది అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాము. ఏమిటంటే నెల్లూరు జిల్లాలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండానే అధికారులు తిప్పుతున్నారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా అందరి కౌలు రైతులకి మేము రుణాలు ఇస్తున్నాము బ్యాంకుల ద్వారా అని చెప్పి చెప్తున్నారు, కానీ ఇవ్వడం లేదు. కౌలు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పంట నష్టం జరిగినప్పుడు పంట రుణాలు ఇస్తానంటున్నారు, కానీ పంట రుణాలు కూడా ఇవ్వకుండానే వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. అందుకోసం ఈ జిల్లాలో కౌలు రైతులు ఇచ్చిన ధాన్యం కూడా రైస్ మిల్లర్లు, డాలర్లు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పటివరకు కూడా ఎగగొట్టి ఎగనాం పెట్టి తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ విషయాలు ఉన్నత అధికారులందరికీ చెప్పినా కానీ పట్టి పట్టి నచ్చుగా ఎవరిస్తున్నారు? అదేవిధంగా మెట్ట ప్రాంత రైతులు చాలామంది కూడా నష్టపరిహారం ఇస్తానని చెప్పేసి గత అనుకూలంగా ఉండే విధానాలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు మీ అందరూ కూడా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పిన మెట్ట ప్రాంత రైతులు కూడా ఇవ్వలేదు. ఈ సమస్యలన్నీ కూడా మన రాష్ట్ర నాయకత్వం మదనపల్లికి వస్తుంది కాబట్టి ఈ జిల్లాలో ఉండే పరిస్థితులన్నీ కూడా వివరించి ఆ పరిస్థితులందరూ కూడా చెప్పి మొత్తం కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక రైతులు ఇబ్బందులు జోడించి ఆ సదస్సులో మాట్లాడి దీన్నంటి కూడా పోరాటం ఇచ్చేదానికోసంగా ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఈ సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి అనేక మంది రైతులు, కౌలు రైతులు రేపు 29, 30, 31 తేదీ పాల్గొనే దానికి సహకరించాలని చెప్పేసి కోరుతూ 8:11 రైలు బయలుదేరుతుంది కాబట్టి అందరూ కూడా రైల్వే స్టేషన్కి పాల్గొని ఈ సదస్సుని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉండే రైతాంగాన్ని మేము పిలుపునిస్తున్నాం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS.
CS, CSC AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.